పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను మాల మహాసేన ఆధ్వర్యంలో పలు గ్రామాలలో నిర్వహించారు. ఏలూరు మండలం కోడేల గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని మాల మహాసేన జాతీయ అధ్యక్షుడు అలగా రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోడేల గ్రామ ప్రజలు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. ఎంతో ప్రేమతో ఆప్యాయతో పలకరించి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క జీవితంలో తెలియజేస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఏప్రిల్ 14 గత 130 సంవత్సరాల క్రితం దళిత జాతిని అభివృద్ధి పథం వైపు నడిపించడానికి, దళిత జాతిని అభ్యున్నత వైపు నడిపించడానికి ఒక వెలుగు పుట్టిన రోజు. ఆ వెలుగు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి మహనీయుడు, అంతటి మహోన్నతమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి, మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి మన దళిత జాతిలో పుట్టడం మన యొక్క అదృష్టంగా భావించాలి. ఈ రోజున ప్రపంచ నలుమూలలో చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి విగ్రహాలను లెక్క కడతానికి ఏమాత్రం కూడా సంఖ్య చాలనటువంటి విగ్రహాలు. ఎందుకంటే మామూలుగా మన ఇళ్లలో పుట్టినరోజు చేసుకుంటూ ఉంటాం, దానికంటే కూడా ఇది మనందరి పండగ. పండుగ రోజు ఒక క్రిస్టమాసం, ఒక సంక్రాంతి, ఒక రంజాన్ కలిపితే ఎంత ఆనందంగా ఉండదో ఈ రోజు దళిత పేడల్లో, అన్ని పేడల్లో కూడా.